ఆంధ్రప్రదేశ్లో కూటమికి పవనాలు చాలా స్ట్రాంగ్గా వీస్తున్నాయి అనేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అట్లాగే వైసీపీ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ ఆ మీడియా కానీ లేదు ఆ గాలి మాకే స్ట్రాంగ్గా ఉంది గతంలో ఉన్నంత గాలి లేకపోయినా నూట యాభై సీట్లు సాధించలేకపోయినా డెఫినెట్లీ ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అనేటువంటి మ్యాజిక్ నెంబర్ను మేము కొడతాము ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తాము అనేసి వైసీపీ కూడా చెప్తుంది అదే మొన్నటి వరకు నూట డెబ్బై అన్నారు ఇప్పుడు నెమ్మదిగా ఎనభై తొంభై అంటున్నారు కదా వాళ్ళని ఇంకో పక్క నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి సో మొత్తానికి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేసుకుంటున్నారు ఎవరి బలాలు బల బలహీనతలను వాళ్ళు సరి చేసుకుంటున్నారు బలాలని ఎక్కువగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మోడీ పవన్ కళ్యాణ్ ఈ బిగ్ కూటమికి జూనియర్ ఎన్టీఆర్ యొక్క సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఫీలర్స్ చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఎందుకంటే ఉదాహరణకి మీ కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో తీసుకుంటే కొడాలి నాని ఆల్రెడీ కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఓన్ చేసేసుకున్నారు వాళ్ళ యొక్క పరిధికి సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లో ఎటువైపు లేనటువంటి ప్రస్తుతానికి ఎటువైపు లేని జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొడాలని సో వాళ్ళే ఓన్ చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మనం ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఓన్ చేసుకోము అనేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి మీకు జూనియర్ ఎన్టీఆర్ని నేరుగా తీసుకురావకర్లా కానీ వాళ్ళ ఫ్యాన్స్ని మనం గనక కాస్త దగ్గరికి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్ని వైబుని పాజిటివ్ మెసేజ్ని ఇచ్చినట్టు ఉంటుంది కదా నిజం మేము జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆర్ఎస్ఎస్ చేసి జైల్లో పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వాలి కరెక్టే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్గా ఉన్నాడని నేను అన్నట్ల బట్ ఇట్లాంటి ఎలక్షన్ టైంలో ఎన్నో తిట్లు తిట్టిన నరేంద్ర మోడీనే కలిసి కలుపుకొచ్చి నెత్తిన పెట్టుకున్నప్పుడు ఎన్నో మాటలు మనల్ని పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకున్నప్పుడు మన కోసం రెండు వేల ఎనిమిదిలో ప్రచారం చేసి ఆ తర్వాత ఓడిపోయినా సరే ఏమి మాట్లాడి ఈ రోజు వరకు చంద్రబాబు గురించి ఏ నెగిటివ్ మాట మాట్లాడిని జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకోవడానికి ఎలక్షన్ ముందు ఎలక్షన్కి ఒక ఐదారు రోజులు వారం రోజుల ముందు కలుపుకుంటే అది ఇంకొక బూస్ట్ అవుతుంది కదా మనకి ఏదో ఒకటి చేసి ఆయనైనా కుదిరితే ఆయన ఫ్యాన్స్తో అయినా మమేకమయ్యేలాగా మనం ముందుకెళ్ళాలి కదా అనేసి ఒక్క మాట చంద్రబాబు అందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ మేము ఒకటే ఆయన మా పార్టీకి దూరమైన వ్యక్తి కాదు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు ఆయన ఫ్యాన్స్ మాకే తోడుగా ఉండాలి ఉంటారు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలితే డెఫినెట్లీ రానున్న ఎన్నికల్లో ఇది కూటమికి ఒక బిగ్ వేవ్ కింద బిగ్ వైబ్ కింద హెల్ప్ అవుతుంది ఏ రకమైనటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు జగన్మోహన్ రెడ్డి నోడించాలంటే ఇలాంటివి కూడా ఉపయోగించుకోవాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది అనుకూలంగా మాట్లాడే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాటది సో మీరేమంటారు మీకే అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తే బెటరా ఏది ఈ టైంలో రిస్క్ అనిపిస్తుందా లేకపోతే తగ్గాం మనం అనే ఫీలింగ్ని ప్రజల్లోకి ఇచ్చినట్టు ఉంటుందా సో జూనియర్ ఎన్టీఆర్ యొక్క పాత్రని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా ఉన్నది ఉన్నట్టుగా నడిస్తే బాగుంటుందా మీ కామెంట్లో చెప్పండి